అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 17వ తేదీ 2020వ సంవత్సరం. ఈ జూన్ 17వ తారీఖుకి నా జీవితానికి చాలా ముఖ్యమైన సంబంధం ఉంది. ఎందుకంటే కరెక్ట్గా 40 సంవత్సరాల క్రితం అంటే 1980వ సంవత్సరం జూన్ 17వ తారీఖున మా గురువుగారైన బాలమురళీకృష్ణ గారి వద్ద నేను సంగీత విద్యాభ్యాసానికి చేరాను. మా గురువుగారు నన్ను వారింట్లోనే అట్టుపెట్టుకుని పుత్ర సమానంగా చూసి విద్య చెప్పడమే కాకుండా నా జీవనభృతికి కారణమైన ఉద్యోగం కూడా వారే ఇప్పించి నా అభివృద్ధికి ఎంతో కారకులయ్యారు. వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది. 2004వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం వరకు వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను వారితోనే ఉండి అన్ని చోట్లకి వారిని తీసుకెళ్తూ ఉండేవాడిని. ఇది నాకెంతో భాగ్యం, నాకెంతో సంతోషంగా ఉండేది. నా జీవితంలో నేను బాగా సంతోషంగా ఉన్న రోజులు ఏమన్నా ఉంటే మా గురువుగారితో నేనున్న రోజులే. వారి స్మృతి చిహ్నంగా వారు నాకు నేర్పిన పాఠాల రికార్డింగ్స్లో వారు రచించిన కీర్తన గాన సుధారసమే అనే కీర్తనని ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇది రాగవర్ధని రాగం, రూపక తాళం, 32వ మేళకర్త. ఈ రికార్డింగ్లో ఇంకొక విశేషం ఏమిటంటే ఈ రికార్డింగ్లో మా గురువుగారు పాఠం చెప్పేటప్పుడు పాడుతూ వయోలా కూడా వాయించారు. ఇది నాకెంతో అదృష్టం. ఈ రికార్డింగ్ మీరంతా విని సంతోషిస్తారని ఆశిస్తున్నాను. God is so good to me.
గోవర్ధన గిరిపై గోదివాడాలు మురిచు గోవర్ధన శుభోదయం సోదర, నిజమైన శుభోదయం ఇది. ఇవాళ చాలా మంచి రోజు. గురు కటాక్షం మొదటి చినుకు నీ మీద పడ్డ రోజు, తర్వాత అది వృష్టి అయి కరుణా రస జరి అయి నీ మీద ప్రవహించి నేను తలమునకలు చేసి వారి ఆశీస్సుకు పాలు చేసినటువంటి మొట్టమొదటి రోజు. ఎంత మంగళప్రదమైన రోజు. వాళ్ళ మంగళవారం వారి వయోల వారి గాత్రం ఆ పాఠం ఆ పద్ధతి రాగవర్ధనిలో చెప్పడం వర్ధమాన్ అని అంటూనే చెప్పక ఆశీర్వదించిన రీతిలో ఉన్నది. గాన సుధారసం నిజంగా చెవిల్లో పోషవి వాళ్ళ హృదయం. చిరంజీవ సుఖీభవ.